హలో అండి, ఈ వీడియోలో వాడేసిన పాత సబ్బు ముక్కల్ని మళ్ళీ ఎలా రీయూస్ చేసుకోవచ్చో ఈ వీడియోలో చూపించబోతున్నాను. నార్మల్గా అరిగిపోయిన సబ్బుల్ని స్నానం చేద్దామంటే అంత వీలుగా ఉండదని పక్కన పెట్టేస్తుంటాం. కనీసం ఇవి హ్యాండ్ వాష్ కన్నా యూజ్ అవుతాయా అంటే చేతిలోకి అందకుండా జారిపోతూ ఉంటాయి. మరి ఇలాంటి వాటిని పూర్తిగా ఎలా ఉపయోగించుకోవాలో ఈ వీడియోలో చూసేయండి. ఫస్ట్ ఒక బౌల్ని తీసుకోవాలి, అలానే గ్రేటర్ని కూడా తీసుకోవాలి. ఇప్పుడు ఈ సబ్బు ముక్కల్ని తీసుకుని గ్రేట్ చేసుకోవాలి. నైఫ్తో చిన్న చిన్న ముక్కలుగా కూడా కట్ చేసుకోవచ్చు, కానీ గ్రేట్ చేసుకోవడం వల్ల చిన్నగా ఉండి త్వరగా నానిపోతుంది సబ్బు, అందుకని గ్రేట్ చేసుకోవాలి. ఇలా గ్రేట్ చేసుకున్న తర్వాత దీంట్లో కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి. ఒకేసారి వాటర్ ఎక్కువ వేసుకుంటే పలుచగా అయిపోతుంది, కానీ మనకి థిక్ పేస్ట్ కావాలి, అందుకనే కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ ఇలా పేస్ట్లా చేసుకోవాలి. చూడ్డానికి మినప్పిండిలో ఉంది కదా, ఇప్పుడు దీన్ని కొంచెం పక్కన పెట్టుకుని ఏ ఫోర్ షీట్ తీసుకోవాలి. ఏ ఫోర్ షీట్ అయితే కాస్త థిక్గా ఉంటుంది కదా, అందుకని. ఈ పేపర్ మీద మనం తయారు చేసిన సోప్ పేస్ట్ ఉంది కదా, అది కొంచెం కొంచెం వేస్తూ ఏదైనా బ్రష్ తీసుకుని ఇలా మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి. కొంచెం థిక్గానే అప్లై చేసుకోవాలి. ఇది కంప్లీట్గా ఆరినివ్వాలి. ఇలా ఆరిన తర్వాత వెనక వైపు తిప్పి వెనక వైపు కూడా ముందు చేసినట్టుగానే అప్లై చేసి పేస్ట్ మొత్తం దాన్ని కూడా ఆరినివ్వాలి. ఇలా షీట్కి రెండు వైపులా రాసిన సబ్బు మొత్తం మారిపోయింది. ఇటువంటి షీట్స్ని నేను మూడు తయారు చేసుకున్నాను. ఈ షీట్స్ని ఇంట్లో ఉపయోగించడానికి అయితే మనకు నచ్చిన విధంగా కట్ చేసుకోవచ్చు. ఒకవేళ మనం బయటకు వెళ్ళడానికి అయితే బయటకు తీసుకెళ్ళడానికి వీలుగా ఉండేలాగా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవచ్చు. నేనైతే ఇలా కట్ చేసుకుంటున్నాను. మనం ఎక్కడికైనా వెళ్తే కూడా హ్యాండ్ వాష్ని పట్టుకుని వెళ్ళక్కర్లేదు, అండ్ బ్యాగ్లో కూడా వీటికి ఎక్కువ స్పేస్ అక్కర్లేదు. వాటర్ తగిలే వరకు కూడా వీటి గురించి భయపడక్కర్లేదు. అంతేకాకుండా ఒలిగిపోతుంది, క్యాప్ లూజ్గా ఉంది, ఇటువంటి టెన్షన్స్ కూడా ఏం అక్కర్లేదు. ఇవి యూజ్ చేయడం కూడా చాలా ఈజీ. మన చేతుల్ని కొద్దిగా తడి చేసుకుని దీని మీద కూడా కొద్దిగా వాటర్ వేసి రబ్ చేసుకుంటే ఆటోమేటిక్గా నురుగు అనేది వచ్చేస్తుంది. తర్వాత ఈ పేపర్ని పడేసి హ్యాండ్స్ వాష్ చేసుకోవడం అంతే. మనం వాష్రూమ్కి వెళ్ళొచ్చి హ్యాండ్స్ వాష్ చేసుకోవాలి అన్నా, లేదా తినే ముందు హ్యాండ్స్ వాష్ చేసుకోవాలి అన్నా కూడా బయట ఉన్నప్పుడు ఇది చాలా ఈజీగా యూస్ చేసుకోవచ్చు. అలా మీ దగ్గర ఉన్న పేస్ట్ మొత్తం కూడా పేపర్స్ మీద అప్లై చేస్తూ పేపర్ సోప్స్ని తయారు చేసుకోవచ్చు హ్యాండ్ వాష్ కోసం. అలా కాదు అంటే కొంచెం పేపర్ సోప్స్ని తయారు చేసుకుని ఇంకొంచెం పేస్ట్ ఉంది కదా, దీన్ని పెద్ద బౌల్లోకి చేంజ్ చేసుకోవాలి. ఇలా చేంజ్ చేసుకున్న తర్వాత దీంట్లో కొంచెం వాటర్ యాడ్ చేస్తూ మిక్స్ చేస్తూ ఇంకొంచెం వాటర్ యాడ్ చేస్తూ మిక్స్ చేస్తూ ఎటువంటి ఉండలు లేకుండా స్మూత్ పేస్ట్లా తయారు చేసుకోవాలి. ఇది వచ్చేసి ఏ కన్సిస్టెన్సీలో ఉండాలి అంటే మనం యూస్ చేసే షాంపూలు హ్యాండ్ వాష్లు ఉంటాయి కదా, ఆ కన్సిస్టెన్సీలోకి రావాలి. మీరు అనుకునేది నిజమే, దీన్ని మనం హ్యాండ్ వాష్లో ఉపయోగించబోతున్నాము. ఇలా బాగా మిక్స్ చేసిన తర్వాత మన దగ్గర ఉండే పాత హ్యాండ్ వాష్ బాటిల్స్ ఉంటాయి కదా, వాటిల్లో వేసుకుని యూజ్ చేయొచ్చు. ఒకవేళ హ్యాండ్ వాష్ బాటిల్స్ లేకపోతే కనుక పాతవి హాఫ్ లీటర్ వాటర్ బాటిల్స్ ఉంటాయి కదా, వాటిల్లో కూడా వేసుకుని యూజ్ చేసుకోవచ్చు. ఈ రెండిట్లో మీరు ఏ టిప్ ట్రై చేశారు, అలానే ఏ టిప్ బాగా నచ్చిందో కింద కమెంట్ చేయండి. నాకైతే ఫస్ట్ టిప్ బాగా నచ్చింది, ఎందుకంటే ఎక్కడికి వెళ్ళినా కూడా ఇవి బాగా యూజ్ అవుతున్నాయి, ప్రతిసారి హ్యాండ్ వాష్ క్యారీ చేయక్కర్లేకుండా. ఒకవేళ మీరు ఫస్ట్ టిప్ కనుక ట్రై చేసిన ఉంటే, మనం పేపర్ మీద ఇలా సోప్ పేస్ట్ని అప్లై చేస్తున్నాం కదా, ఆ అప్లై చేసేటప్పుడు పేపర్కి పైన కింద ఒక కలర్ మిడిల్లో ఒక కలర్ అప్లై చేస్తే బాగుంటుంది కలర్ఫుల్గా. ఒకసారి ట్రై చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే ఇన్స్టాగ్రామ్లో కూడా ఐసాఫ్ నక్షత్ర అనే పేజ్ ఉంది, దాన్ని కూడా ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.